మర్రిగూడ ఎంఆర్ఓ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో మహేందర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒక్క ట్రంకు పెట్టెలోనే 2 కోట్లకు పైగా నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం లభించింది. ఏసీబీ అధికారుల సోదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎస్, ఒక అవినీతి తిమింగలానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున నగదు నగలు లభ్యమైన నేపథ్యం రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి నల్లగొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి నివాసం హైదరాబాద్తో పాటు అతని స్వగ్రామంలో కూడా సోదాలు సాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం 15 చోట్ల సోదాలు సాగుతున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ అస్తినాపురం నివాసంలో ప్రస్తుతమైతే సోదాలు సాగుతున్న తెల్లవారుజాము నుంచి కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కావచ్చు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతం మర్రిగూడ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి మంచిరెడ్డి మహేందర్ రెడ్డి అనేటువంటి ఎంఆర్ఓ నివాసంలో సోదాలు అయితే సోదరం మొత్తం 15 చోట్ల సోదాల నేపథ్యంలో హైదరాబాద్ నివాసంలో కొద్దిసేపటి క్రితమే పోలీసు ఒక ట్రంకు పెట్టెలో భారీగా దాదాపు 50 లక్షల నగదును గుర్తించారు. ఇంట్లో కేజీల కొద్ది బంగారం గుర్తించారు. ఆస్తుల పత్రాలు కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పౌచి అనేటువంటి ఒక రెవెన్యూ ఆన్లైన్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒకరి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏసీబీకి పెద్ద ఎత్తున కూడా ఈ పౌతి విషయంలో అతనిపైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతనిపై నిఘా ఉంచినటువంటి అధికారులు భారీగా ఇతడు ఆస్తులు కూడబెట్టారు. గతంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంఆర్ఓగా చేశాడు, ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారు మర్రిగూడ ఎంఆర్ఓగా చేస్తూ ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ భూముల రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి రెండు కందుకూరు మర్రిగూడ రెండు ఏదైతే ఎంఆర్ఓ పరిధిలో కూడా చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో ఇతడు భారీగా డబ్బులు కూడబెట్టినట్టుగా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో 15 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. మరింత ఆస్తులు కూడా మనం వెలికి చూసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 50 లక్షల రూపాయల నగదుతో పాటు కేజీల కొద్ది బంగారం, కోట్ల రూపాయల ల్యాండ్ డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసిన మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు మీడియాకు వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 8 కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టాడు, ఎంత అక్రమ సొమ్ము సంపాదించిన అంశానికి సంబంధించి మరి కాసేపట్లో మహేందర్ రెడ్డిని అదుపులో తీసుకుని కూడా హైదరాబాద్ నాంపల్లి కార్యాలయం తరలించి ఆ తర్వాత రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.